ಹಗ್ಗೈ ಗ್ರಂಥಮು ಮೊದಟ ಅಧ್ಯಯನ ದರ್ಯವೇಶು ಏಲುಬಡಿಯಂದು ರೆಡವ ಸಂವತ್ಸ್ರಮು ಆರವ ನೆಲ ಮೊದಟಿ ದಿನಮುನ ಪ್ರವಕ್ತೆಯಗು ಹಗ್ಗೈ ದ್ವಾರಾ ಯೂದಾ ದೇಶಮೀದ ಅಧಿಕಾರಿಯೋ ಶೆಲ್ತೀಲು ಪ್ರಧಾನ ಪ್ರತ್ಯಕ್ಷಮೈ ಈಲಗು ಸೆಲವಿಚ್ಚೆನು సైన్యములకు అధిపతి అగు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం ఇంకా రాలేదు ఎహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవ వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి అగు యహోవ సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయిచ్చునను ఆకలి తీరకయున్నది పానము చేయించునను దాహము తీరకయున్నది ఉన్నది బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా సైన్యముల కధిపతి అగు ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని అందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యహోవ సెలవిచ్చుచున్నాడు విస్తారముగా కావలనని మీరు ఎదురుచూచితరి కానీ కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యహోవ అడుగుచున్నాడు నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది భూమి పండకయున్నది ఉన్నది నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసము విషయంలోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించి ఉన్నాను షేల్తీయలు కుమారుడైన జెరుబాబేలును యహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు నగు యహోషివాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యహోవా ఎందు భయభక్తులు పూనిరి అప్పుడు యహోవా దూతయైన హగ్గయి యహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవా వాక్కు యహోవా యూదా దేశపు అధికారియల్తీయలు కుమారుడైన జరుబ్బ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోశివా మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడివచ్చి రాజైన దర్యావేశి యొక్క ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవది నాలుగవ దినమున సైన్యములకు అధిపతి అగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టరి హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ నెల ఇరవై ఒకటవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు యూదా దేశపు అధికారి అగు షేల్తియేలు కుమారుడైన జరుబాబేలుతోనూ ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోశివతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా అయినను యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకొమ్ము ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడవైన యహోషువా ధైర్యము తెచ్చుకొమ్ము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవా వాక్కు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి మరియు సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును నేను అన్నిజనులందరినీ కదిలింపగా అన్నిజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము అనుగ్రహించెదను ఇదే సైన్యములకు అధిపతి యగు వాక్కు మరియు దర్యావేశు ఏలుబడి అందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమున యహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతి యగు యహోవా ఈలాగును ఆజ్ఞయించుచున్నాడు యాజకుల యొద్ ధర్మశాస్త్ర విచారణ చేయము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్ష రసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమునైనను ముట్టిన ఎడలా ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగగా వారు కాదనిరే శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గై మరలానడుగగా యాజకులు అది అపవిత్రమగునరే అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి ఆలాగుననే ఉన్నారు వారు చేయు క్రియలన్నీయు వారచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములు ఇదే వాక్కు ఈ రాతి మీద రాయి ఉంచి యహోవ మందిరము కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునుడి నాట నుండి ఒకడు ఇరవది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలుచున్నది తీసుకొనవలనని ఏబది కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా ఇరవై కొలలు మాత్రమే దొరుకును తెగులుతోనూ కాటుకతోనూ వడగన్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను అయినను మీలో ఒకడునూ తిరిగి నా యొద్దకు రాలేదు ఇదే వాక్కు మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి కొట్లలో ధాన్యమున్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయాను గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను మరియు ఆ నెల ఇరవై నాలుగవ దినమున ఎహోబా వాక్కు హగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదా దేశపు అధికారియగు జరుబాబేలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును రథములను వాటిని ఎక్కిన వారిని క్రిందపడవేతును గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు నా సేవకుడవును షేల్తీయేలు కుమారుడవునైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరుచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అగు యహో వాక్కు